నందమూరి తారక రామారావు గారు గుర్తొస్తారు. వారు లేని లోటు పూడ్చలేము. వారే గనక దానవీర శూర కర్ణలో దుర్యోధనుడిగా ఇవాళ వీరబాబు రూపంలో వచ్చి ఈ సన్మానాన్ని కె విశ్వనాథ్ గారిని ఆశీర్వదిస్తే ఎలా ఉంటుందో అనే సరదా ఊహే ఇప్పుడు ప్రదర్శించబోయేటటువంటి హాస్య సన్నివేశం. ఆహా, ఏమి మామా ఈ కాలయాపన? అల్లుడు, అలా వ్యాహ్యాలకి వెళ్తూ ఆంగ్ల చలనచిత్ర పోస్టర్ని చూసి కొంచెం టెంప్ట్ అయితే మామా బక్క చిక్కిన గాంధర్వ సర్వభౌమ. అల్లుడు, ఏమా తత్తరపాటు? తెలుగులో ఇన్ని మంచి చిత్రములుండగా ఆంగ్ల చిత్రము చూసి తత్తరపాటు పడ్డావా? ఏముందల్లుడు, తెలుగు చిత్రాలు వాటికి ప్రాధాన్యతే లేదు కదా మామా. ఏమంటివి, తెలుగు చిత్రాలకి ప్రాధాన్యత లేదందువా? ఎంత మాట, తెలుగు సినిమా స్థాయిని ఖండాంతరాలు దాటించి, తెలుగువాడి ఖ్యాతిని ఖండాంతరాలు దాటించిన చిత్రం ది బాహుబలి కన్క్లూజన్. ఆ చిత్ర దర్శకుడు రాజమౌళి గారిది ఏ జాతి? తెలుగు జాతి కాదా? ఇక్కడికి వచ్చిన ఇక్కడికి అందరూ వచ్చారు కదా, దానికి కారణమైనటువంటి వ్యక్తి తెలుగువాడు సగర్వంగా చెప్పుకోగలడు, ఇది మా తెలుగు సినిమా అని సగర్వంగా చెప్పుకునేటువంటి అద్భుతమైన చిత్రాలు తీసిన మహోన్నతుడు ఇక్కడ కూర్చున్న వ్యక్తి, ఆయన చేసిన అద్భుత సినిమాలన్నిటికీ కలిపి ఎన్నో అవార్డులు రివార్డులు వచ్చినాయి. ఆయన ఎవరు? తెలుగువారు కాదా? నువ్వన్నీ చెప్పిన సబబుగానే ఉన్నవి. అయినను ఈనాడు అవార్డులు రివార్డులు అధికముగా వచ్చిన వారినే ప్రపంచము గుర్తించును, తగురీతిన స్థానము ఇవ్వబడును. ఓహో, అవార్డుల అధికారము నిర్ణయించినది. అటులైనా చేసిన తొలి చిత్రంతోటే నంది అవార్డు సాధించుకొని 1992లోనే ప్రభుత్వ గుర్తింపు పొందిన పద్మశ్రీ అవార్డు తీసుకొని ఒక్క తెలుగులోనే కాక హిందీలో కూడా ఈశ్వర అనే చిత్రానికి గాను బెస్ట్ రైటర్గా ఫిల్మ్ఫేర్ అవార్డు తీసుకున్నటువంటి మహానుభావుడు కె విశ్వనాథ్ గారు కాదా? లెస్స పలికితివి చెప్పు. అంతేకాదు, 1974లో ఓసీత కథ, 1975లో జీవనజ్యోతి, 1983లో సాగర సంగమం, అలా అనేక చిత్రాలకి ఎన్నో అవార్డులు రివార్డులు సాధించలేదా? అవునవును. కాగా నేను అంత గొప్ప వ్యక్తి ముందు నిలబడి నేను నీవు అవార్డులు రివార్డులు గురించి మాట్లాడుటయా? ఎంత అహంభావం, ఎంత అహంకారం, ఎంత కండకావరం. మన్నించు అల్లుడు, మన్నించు. క్షంతవ్యుడిని సొబగు. అయినను ఈ కె విశ్వనాథ్ గారి వారి సన్మానము ఎటుల జరిపెదవో చెప్పుము. అద్భుతంగా రాజమౌళి గారికి చెట్లు భారీ సెట్లు వేయించండి. మహానుభావులకు చెప్తే హయత్ హోటల్లో వచ్చిన అతిథులందరికీ పెద్ద పెద్దగా ఆవాసం వేయిస్తారు. అలాగే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరితో పాటు మనం కూడా కూర్చొని ఈ యొక్క అద్భుతమైన సన్మానం వీక్షించదాము. పద మామ, వెళ్ళదాము. పదాలుడు పద. మనం